నేను ఇప్పుడున్న ప్రస్తుత కోడంగల్ ముఖ్యమంత్రి, ఈజ్ నాటియ తెలంగాణ ముఖ్యమంత్రి. ఎందుకంటే అతను తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దక్షిణ తెలంగాణ మంత్రులు దొరికినోడు దొరికినట్లు దోచుకపోతున్నారు. ఖమ్మం కొక్కడు, మహబూబ్నగర్ కొక్కడు, నల్గొండ ఒక్కడు, ఈ తెలంగాణలో 3 జిల్లాలు తప్ప 30 జిల్లాలని ఈరోజు విశ్రమించిండ్రు. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు. ధర్మం గెలిచింది, న్యాయం నిలిచింది. మీరు చూడండి, ఆదిలాబాద్ లో ధర్మం గెలిచింది, మంత్రి పదవి ఇవ్వలేదు. నిర్మల్లో ధర్మం గెలిచింది, మంత్రి పదవి ఇవ్వలేదు. నిజామాబాద్ లో ధర్మం గెలిచింది, మంత్రి పదవి ఇవ్వలేదు. కామారెడ్డిలో ధర్మం గెలిచింది, మంత్రి పదవి ఇవ్వలేదు. అంటే ఈ కుహాన, ఈ అహంకారి అనుముల రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండు. దక్షిణ తెలంగాణ చూడండి, దొరికినోడు దొరికినట్టు ఒక్క రోజు 500 కోట్లు, అదే కొడంగల్కు 2945 కోట్లు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం విత్ ఇన్ 15 రోజుల కంప్లీట్ అవుతుందా మీ ప్రాజెక్ట్స్? 16400 కోట్లు రోజు 164 కోట్లు అప్పు తెచ్చి పంచుకుంటా, బిల్డర్లను బెదిరించుకుంటా, బ్రీఫ్ కేసులు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లలో తరలిస్తారా? ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి తల వంపులు తెస్తున్నావు. నిన్న తెలంగాణ ప్రజలంతా వరిలు ఎండిపోయి కరువు కాటకాలతో వరిచేలా లేడుస్తున్నారు. వరిచేలా లేడిస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏఐసిసి ఆఫీస్ లో వరండలా తిరుగుతాడా? ఎంటనే నైతికంగా చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రండి, మీ మంత్రులు మీ సీనియర్ మంత్రులు పర్యటన చేయండి. తెలంగాణ ప్రాప్తంగా సాగునీరు తాగునీరు యుద్ధ ప్రతిపాదకన ఒక కమిటీ వేసి ఫస్ట్ తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు ఒక శాంతి సంతవన చేకూర్చండి.